తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, దేని కొరకు ధర్నా నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 10 సంవత్సరాలు కావస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పడని స్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతోటి అనేక ఒక జిల్లాకు అనేక లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ఈరోజు ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న ఆ విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి పరిషత్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ 5300 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకుంటే ఖబర్దార్ కేసీఆర్, గతంలో నీ ప్రగతి భవన్ ని ముట్టడి చేసినాం, రానున్న రోజుల్లో నీ బెడ్రూమ్ దాకా వచ్చి కూడా నిన్ను ముట్టడి చేసే వరకు విద్యార్థి పరిషత్ వదిలిపెట్టదని హెచ్చరిస్తూ ఈ నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానం నిర్వహించుకున్న మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమైందంటే 5300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక పేద విద్యార్థులు విద్యకు చాలా దూరం అవుతున్నారు. అలాగే యూనివర్సిటీలలో మౌలిక వసతులు లేవు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులకు చాలా దుర్మార్గాన్ని ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంది. ఖబర్దార్ కేసీఆర్, మేము ఈ నల్గొండ గడ్డ మీద ఒకటే తెలియజేస్తున్నాం, రానున్న రోజుల్లో నేను గద్దె దించేంత వరకు గిట ఏబీవీపీ అనేది ఉద్యమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. చెప్పండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణలో విద్యార్థులందరూ ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ మీద ఆధారపడి ఉన్నారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ అందని కారణంగా చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. కావున పెండింగ్లో ఉన్న 5300 కోట్ల స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ను మరియు స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో మౌలిక వసతులు లేక చాలామంది విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు, వెంటనే మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ కళాశాలలు మరియు పాఠశాలలు అక్రమంగా ఎంత పడితే అంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల పేద మధ్యతర విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి వాళ్ళకు పెండింగ్లో ఉన్న దాన్ని కూడా విడుదల చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.